ఎప్పుడైందని వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ట్రెజరీ శాఖ కీలక ఆదేశాలు, సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు, పెన్షనర్లు అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. గతంలో కొన్ని శాఖలకు తప్ప మిగతా ఎవరికి 1వ తేదీనే జీతాలు పెన్షన్లు పడ్డ దాఖలాలు లేవు. ఖజానా, రెవెన్యూ, జ్యుడిషియల్, మెడికల్, పోలీసు, సచివాలయ శాఖల ఉద్యోగులకు మాత్రమే గతంలో 1వ తేదీన జీతాలు పడేవి. మిగతా వారికి నెలలో 2వ వారం వరకు జీతాలు జమ అవుతూనే ఉండేవి. నెలకు సుమారు 5,500 కోట్లు మాత్రమే జీతాలకు పెన్షన్లకు అవసరమయ్యేది. ఈ పాటి సొమ్మునే గతంలో నెల 1వ తేదీని ఎందుకు సర్దుబాటు చేయలేకపోయారోనని ఉద్యోగులు, పెన్షనర్లు తరచూ ఆలోచిస్తూ ఉండేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత సీఎం గతంలో అనేక మార్లు తాము అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగులకు, పెన్షనర్లకు 1వ తేదీనే జీతాలు పెన్షన్లు జమ చేస్తామని శుభవార్తను వినిపించేవారు. అధికారం చేపట్టాక దాన్ని నిజం చేశారు. ట్రెజరీ శాఖ కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఇంచుమించు అందరికీ జీతాలు నెల 1వ తేదీనే జమ అయ్యాయి. అలాగే 1వ తేదీన ఉదయమే జీతం జమ అయిందని పలకపై రాసి ప్రదర్శిస్తున్న ఒక ఉద్యోగ చిత్రాన్ని విద్యాశాఖ మంత్రి ఎక్స్లో షేర్ చేశారు. వరుసగా జులై, ఆగస్టు నెలల్లో ఇంచుమించు 1వ తేదీనే ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు జమ అవ్వడంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారందరూ సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రకటనలు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితిపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషంగా ఉన్నారని, గతంలో జీతాలు సక్రమంగా రాక నెలవారీ అద్దెలు, రుణ వాయిదాలు కట్టలేక ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని వారు గుర్తు చేసుకున్నారు. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత 2 నెలలుగా జీతాలు, పెన్షన్లు 1వ తేదీనే జమ అవుతున్నాయని తెలిపారు. కొత్త డిఏతో కలిపి పెన్షన్ రావడం శుభపరిణామమని హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షన్దారుల సంఘ ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి ఉండేదని, ఈ సమస్యపై ఎన్ని పర్యాయాలు విన్నవించినా వృద్ధులను పట్టించుకోలేదని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుబ్బరాయన్ పెద్దనగౌడ్లు తెలిపారు. ధన్యవాదాలు.